ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పేమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ముఖ్యంగా ఎలక్షన్స్ ఉన్నాయి థర్టీన ఈ మంత్ నవంబర్ కాబట్టి అసలు బంధు పేమెంట్ వస్తుందా లేదా అని చెప్పి చాలా మధైలమాలు ఉన్నారు అయితే రైతుబంధులో స్వల్ప మార్పులు చేస్తూ రైతుబంధు తేదీలను కూడా ప్రభుత్వాలు ఖరారు చేశాయి మొత్తానికి ఎన్నికలతో సంబంధం లేకుండానా ఎన్నికలతో సంబంధం కూడుకున్నానా మొత్తానికి యాసంగి పెట్టుబడి కోసం అంటే రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయం కోసం కేసీఆర్ ప్రారంభించినటువంటి ప్రభుత్వం మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం రావచ్చు ఇంకా మరింత కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు బీజేపీ ప్రభుత్వం రావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా రైతు బంధు మాత్రం ఆగే ప్రసక్తే లేదు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం శాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో బంధు స్కీమ్ గురించి డీటెయిల్స్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి మొత్తానికి మొత్తంలో మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకునే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల రైతులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి డౌట్ని కామెంట్ సెక్షన్లో చేయండి ఓకేనా అయితే మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతు బంధు ఆల్రెడీ పెంచడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పేసి తర్వాత కేసీఆర్ ఏమో సిక్స్టీన్ థౌసండ్ అని చెప్పేసి మొత్తానికి నెక్స్ట్ బీజేపీ ఇంకా మరో పథకం పేరు పెట్టి బీజేపీ కూడా ఆల్రెడీ ఫిఫ్టీన్గా కూడా సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ వరకు ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నప్పటికీ మొత్తానికి రైతు బంధు పేమెంట్ యథావిధిగా ఓకే ఈ ఆసంగి సీజన్ గాను మొత్తానికి మాకు తేదీ కూడా ఖరారు చేశారు కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ డిసెంబర్ తాడున వస్తాయి తర్వాత డిసెంబర్ రెండో వారంలో ఓకే అప్పట్లో కనుక మనకు నాటు వేసుడు కావచ్చు మామూలుగా యాసంగి పొలం దుక్కి అవన్నీ ప్రారంభం అవుతాయి కాబట్టి ఏ ఒక్క డోకా లేకుండా ఇంకా పాయింట్ నేను చెప్పదలుచుకున్న ఒరిజినల్ పాయింట్ ఏంటంటే ఎవరైతే రైతు బంధు రాని వాళ్ళు ఉంటారో ఇంకా అప్గ్రేడ్ చేసుకుని వాళ్ళు ఉంటారో తప్పకుండా అప్డేట్ చేసుకోండి వన్స్ మీరు మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి మొత్తానికి మొత్తంలో రైతు బంధు పేమెంట్ మాత్రం హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నగదు జమ కాబోతున్నాయి ఓకే మొత్తానికి ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా రైతు బంధు మాత్రం ఈ సీజన్లో ఈ ఆసంగి సీజన్లో ఆగే ప్రసక్తే లేదు ఓకే ఈ ఎన్నికలకు కూడా ముగియగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇచ్చేస్తామని చెప్పింది కాబట్టి ఈసారి ఎకరానికి ఎనిమిది వేల చొప్పున ఇస్తామని చెప్పారు ఇలా రెండు విడతల్లో పదహారు వేల రూపాయలు అంటే మొత్తానికి చూద్దాం ఎనిమిది వేలు ఇస్తారా కనీసం ఐదు వేలు ఇస్తారా మరి మొత్తానికి పేమెంట్ మాత్రం నగదు జమ కావద్దు కాబట్టి ఇప్పటికే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఏ విధంగా రైతు బంధు పేమెంట్ చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అండి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేసామండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సదా మీ సేవలో ఎస్ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ జై హింద్